పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసి వెంటనే విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్లను అందజేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గంగరపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సంఘాల నేతలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ భారీగా బకాయిలు ఉన్నాయని, కొత్త ప్రభుత్వం కొలుతీరి సంవత్సరం కాలం కలుస్తున్న విద్యార్థుల భవిష్యత్తు మారలేదని అన్నారు. ముఖ్యమంత్రి మీడియా ఎదుట ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలని, లేనట్లయితే రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర రాకేష్, అవినాష్, ప్రణయ్, తరుణ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. విడుదలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ముఖ్య కారణం విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 8,300 కోట్ల రూపాయలు విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రజాపాలన అని చెప్పారు. ఈరోజు విద్యార్థులు మీకు గుర్తు వస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మరి గత 9 నెలల నుంచి అడుగుతా ఉన్నాం పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మాకు ఇప్పటికీ రాలేదు అని చెప్పేసి, ఆ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఎటువైనా మీ హామీలు ఎటువైనా అని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 8,300 కోట్ల పీజీ రియంబర్స్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరియు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం వరకే ముట్టడించడం కానీ, రేపు రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్ రేటు, మరి ముఖ్యమంత్రి సీఎం మీ కార్యాలయం వరకు కూడా వస్తామని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్.